మమ్మీ పేరేంటి? రాజకుమారి. రాజకుమారియా? ఏమవుతారు? అన్నయ్య. అన్నయ్య, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అంటే యాక్సిడెంట్ అయిందండి, మా అన్ని కాలు రెండు కుడి చెయ్యి, అదే 2వ సంవత్సరం అండి ఇది. అంటే మా వదిన వెళ్ళిపోయారండి, ఇప్పుడు 20 సంవత్సరాలు. కాదండి, 20 సంవత్సరాలు అయిందండి వెళ్ళిపోయి. యాక్సిడెంట్ అయ్యి ఇది 2వ సంవత్సరం అండి మా అన్నకి. మా వదిన వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయింది. ఈ రోడ్లు అండి, మొత్తం 8 రోడ్లు ఉన్నాయి. అమ్మాయి చేస్తుందండి, నాకు ఎవరు లేరండి, భార్య పెట్టి వెళ్ళిపోరండి, వెళ్ళిపోయారండి. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు వెళ్ళిందండి. నేను 4-5 నెలలు చూసాను, వాళ్ళు నా దగ్గర ఉండట్లేదు, వేడి చేస్తున్నారు. అప్పుడు నేను అప్పుడు చెప్పచ్చు, అప్పటి నుంచి అప్పుడు ఒక 6 సంవత్సరాలు ఏమో పెద్ద పిల్లలు, 4 సంవత్సరాలు కుర్రోడని. మాపులు పొగలేదు, కొని పెడుతున్నాను మాపులు మంచం మీద కూకుని ఏడ్చేస్తున్నాను, నిద్రలేదని. నన్ను మా అమ్మేమో నన్ను తిట్టేదండి, పిల్లల్ని నేను ఎవడో చూస్తారని మా అమ్మ తిట్టేదండి. నన్ను చచ్చిపోయిందండి, మా అమ్మ లేదు. ఇక బట్టలు ఈ శంకర వేసుకుని ఎప్పుడు అప్పరాపేటండి, ఇక్కడే కాలు అవసరం. అప్పుడు చెప్పొచ్చేసాను మళ్ళీ. 20 ఏళ్ళు డిగ్రీ పాప డిగ్రీ చదువుతారు, రారండి. ఇంకా సంబంధం లేదండి, దక్షిణ. నువ్వేనా వెళ్ళావయ్యా మీ పిల్లలు చూడడానికి? నేను వెళ్ళాను 2 సార్లు వెళ్తే. నన్ను భోజనం పెట్టలేదు, ఇంట్లో శీతాకాలం చలిలో బయట పడుకుని వచ్చేసిన. ఇంకా ఖర్చు అంటే 20 సంవత్సరాలు చేసుకుంటా. ఏదో చెడుగా ఎవడెవడో అంటే నేను దాని మీద 2 దెబ్బలు కొట్టాను. ఆవుని అనుమానించారు ఒక విధంగా చెప్పాలండి, అయితే మీ ఆవిడని మీరు అనుమానించారు, కోపం వచ్చి కొట్టారు, అందుకని ఆవిడ వెళ్ళిపోయింది. లేకపోతే ఇంకేం లేదు. ఇంకా అంటే చూడగానే ఎవరికైనా భర్తకి ఏంటంటే ఇదేంటి అతనితో మాట్లాడుతున్నామని గమ్ముని ఇసురు మీద ఒక దెబ్బ చేసింది అన్నమాటనే ఆవిడ సూర్యులోంచి పారిపోయింది. పిల్లల్ని వదిలేస్తుంది బాబు పాలు అనుమానంతో కొడతామని అయిపోయినండి. ఇప్పుడు అయిపోయింది, బతుకుతున్నాం అండి. తెల్లారి గట్ల బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయింది అండి, అది తిరిగి ఆయన తోటి. నేను కొడతా వేరే క్యాస్ట్ అండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టించి పాప తెల్లే అవన్నీ బిల్డింగ్ కట్టుకుంటారు వాళ్ళు అనుకోవాలి. పిల్లలు ఆవిడంతా బాగానే ఉంది కదా, వాళ్ళు బాగున్నారు అమ్మగారు. నేనే ఈ స్థితిలో అయిపోయినా, నాకు చూసు మీ పిల్లలైనా రారు మీ దగ్గర? రారండి, ఎవరు రారు. మా చెల్లైనా ఏదో అలాగా ఆవిడ బాగుంటే చూస్తాం, లేకపోతే తిడతాం, బాగుంటే చూస్తాం. వాళ్ళు ఇక్కడే ఉంటారా? మీకు పెళ్ళవు లేదా? లేదండి, చేసుకోకుండా ఇక్కడే ఉండిపోయాను మా తల్లి దగ్గరే. అదే మా అన్నయ్య ఇంకెక్కడే ఉండిపోయాను. ఇలా మా అమ్మగారు మా అక్క చనిపోయారు, ఇంకా మా అన్నయ్య దగ్గర ఎలాగో పక్కన అని కన్నాను నేను కూడా. మీరు కూడా పెళ్ళి చేసుకోలేదు? చేసుకుంటామంటే ఏదో రిస్ట్ మ్యారేజ్ కింద ప్రేమించాను అంటారు కదండి. అలాగా ఇంకా గర్భిణీ వచ్చాక గర్భిణీ నాకు రాలేదంటే బాబు పుట్టి చచ్చిపోయాడండి, అతను వెళ్ళిపోయి వేరే చచ్చిపోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరికి ఏమైందో, ఇద్దరు కొడుకులు తర్వాత చచ్చిపోయాడండి. ఏమైందో మన చాలా దూరం ఉంది ఇప్పటికి, ఇంకా అతను ఎవరో నేను ఎవరినో తెలదండి. అప్పుడు కాడి నుంచి అయ్యా అక్కడి నుంచి ఇంకా అతను కూడా పెంచలేదండి, అతను చేసుకున్న ఇక్కడే ఉండేదాన్ని నేను. ఊరికే జస్ట్ ఏంటంటే అలాగా వయసులో కొంచెం అలా చేస్తాం తల్లిదండ్రుల మాట విన్నప్పుడు. బాబు పుట్టాడండి, పొద్దున్న పుట్టి సాయంత్రం చచ్చిపోయాడు. బాబున్నా బాగుంది,
కాదండి, ఇప్పుడు వచ్చారు చూసారు, హై స్కూల్లో ఉన్నారు చూసారా, తుడుతామండి. వంటలు చేస్తారు ఇక్కడ, ఇప్పుడు ఉన్నారు కదండి, వాళ్ళేమో వంటలు ముగ్గురు చేస్తారు, నేను ఆఫీసుల రూమ్లు ఉన్నాయి, బయట పిల్లలు ప్రార్థన చెప్పి ప్రేయర్ చేసి అక్కడ తుడుతానండి. అన్నం జీతం ఎవరండి? అన్నం పెడతారండి. ఫస్ట్లో ఒక 2 నెలలు ఇచ్చారు, తర్వాత కానించి నీకు జీతం ఎవరమ్మా, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి లేకపోతే. పొద్దున్న సాయంత్రం ఆయన్ని ఉంచుకుని తింటాం. అదే ఆకలి గట్ట అవకాశం మాపులు తింటున్నాను, అరుగుదల లేక తినగా కూకుని ఉంటుంది కదండి, అన్ని అవుట్కి దొడ్లో కూడా మంచం మీద రాడ్లు అవన్నీ క్లీన్ చేసి అక్కడ పెడతా. నేను వెళ్ళి దూరంగా పడేసి మళ్ళీ శుభ్రం చేసి అక్కడ పెడతానండి. దీనికి దీనికి వెళ్ళరే 2 సంవత్సరాలు అయిందండి మా అన్నయ్య. ఇదివరకు అసలు మేమే అంత దూరం నుంచి మాతో కూడా మాట, ఈ పరిస్థితుల వల్ల ఇంకా నేను ఇక్కడ ఉంటా మాట్లాడటండి మా అన్నయ్య మాతో కూడా అంత ఎక్కువగా. మా అన్నయ్య అయినా నువ్వు అన్నం వండుకునైనా తనకు తానే తినేవాడండి మా అన్నయ్య, మా వదిన వెళ్ళిపోయినా కానీ. ఇప్పుడు పరిస్థితి తప్పదు కదండి, ఏదో కొంచెం అన్నం పెడతా సరికో. పనిలోటు అయిపోయానండి, అదేమి సొంతంగా గవర్నమెంట్ అదే స్కూల్లో చేస్తున్నాను కదా, ఏదో అలా పని చేసి ఇప్పుడు ఏ రోజు వెళ్తే ఆ రోజు కూలిపోతాను, ఆ రోజు పెడతాను, లేకపోతే లేదండి లేదు అయ్యా. అదేనండి అంతేనండి. మీరమ్మ గారు ఎప్పుడన్నా మాకు మంచి చెడ్డ అంటే ఒక కూరన్నారన్న పంపుతాన కార్యక్రమంలో ఎడకని వెళ్తే తైనుక తెచ్చిపోము, మీరమ్మ గారు ఇచ్చేది ఇస్తారు కూడా. అయ్యా మన మీద మిమ్మల్ని కౌరంపు ఇలా చేయించారని. మీరు బయట పని అయితే ఏం చేయలేరు? చేయలేనండి, కొంచెం నాకు కూడా కాలు సప్పేసిందండి, 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఈ అవుట్ చేసుకునేవాళ్ళు మామూలుగా ఇది ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న నర్స్ చేసేదాన్ని అండి, 3,000 ఇచ్చేవారు. ఇంకా అలాగా ఇప్పుడైతే మా తల్లి చనిపోయిన తర్వాత ఇంకా అవన్నీ విడిచిపెట్టేసి ఇలాగా సప్పేసిందండి. మీకు ఇంకెవరు బంధువులు లేరమ్మా? అంటే మీకు మీ అన్నయ్య ఉన్నారు, ఇంకా అక్క చెల్లెళ్ళు, ఇంకా ఎవరు? అక్క చనిపోయిందండి, తమ్ముడు ఉన్నాడు కానండి, ఆయనంతా 3 ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు దూరం అండి, రాజమండ్రిలో చిన్న పాస్టర్గా చిన్న చర్చ్ ఉంటే ఉంటారు, ఇక్కడికి రారండి. తమ్ముడు ఉన్నారండి, వస్తారు ఎప్పుడైనా? ఎప్పుడన్నా వచ్చి నువ్వు బాగాలేదు కదా నీకండి చూసి మందులు వేసుకుంటా. మా మర్దలు పడదండి, మాకు రానివ్వదు అతను, ఎప్పుడన్నా దొంగసాటుకు వచ్చి మంచి చెడు చూసేస్తారు. ఆ అమ్మాయికి మాకు పడదండి. ఇంట్లో మేము క్రిస్టియన్స్ అండి, కాపులండి, ఏదో విషయం ఇష్టం ఉందండి ఇంకంతే. వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన తమ్ముడు కాబట్టి అయ్యా అంతే కదా. కాదండి చిన్న సంఘం అండి మేడం. ఎన్ని రోజులు ఉంచుకోమని చెప్పారు డాక్టర్లు? చెప్పలేదు నడిచేదాకా. మరి మీరు రోజు ఇలా కూర్చుంటే నడవలేరు, అందుకే ఓపుకున్నా లేకపోయినా మీరు మెల్లిమెల్లిగా నడవాలి. నడుతున్నానండి, మళ్ళీ నడితే మళ్ళీ 2-3 రోజుల దాకా లేగలేకుండా మంచం మీద కూర్చోండి పట్లెట్టేస్తున్నాను. నడకూడదు, 10 అడుగులు నడవాలి, కూర్చోవాలి, అలాగ అయితే అప్పుడు సెట్ అవుతుంది. బాగు పడుకున్నా గానీ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. ఈ కుర్చీకే 3 సార్లు చేశారండి ఆపరేషన్, చూపించట్లేదు తీయద్దు, ఇక్కడ కండ తీసండి మళ్ళీ ఇక్కడ వేసారండి.
యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ముక్క దూరంగా ఎగిరిపోయిందంటండి. దాన్ని అతికించడానికి ఇది తీసి మళ్ళీ 3 సార్లు. దానివల్ల కండ లేని కారణంగా ముందు చేసింది ఇరిగిపోయిందని మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇక్కడ కండ తీసింది అప్పుడు వేసారు తీసి వేసారు నమ్మగారు. ఒక్క చేయకే నేను ఇంజక్షన్లు అన్నీ ఎడమ చేయి ఒకటి మిగిలిందండి, దానికి నరానికైనా ఒక్క చేయ కొద్దిగా షుగర్ బీపీ. మళ్ళీ షుగర్ బీపీ అండి నాకు ఒక చెగిలి కదా అమ్మగారు. 500 మందులు మీకు కోటా బియ్యం అవి వస్తున్నాయమ్మా? అయి వస్తున్నాయండి, మొన్న శాస్త్రం అదే రాశారండి. నాకు 5 అండి. 5 కేజీలు. పెన్షన్ పెన్షన్ కూడా మొన్న రాశారండి, వస్తాయన్నారు ఫస్ట్ నుంచి. ఇంకా మీకు వస్తుందా కొన్ని? అన్నీ వస్తుందండి, వికలాంగ్ టైప్ నాకు వస్తుందండి. ఈ నెల కానీ ఇంకా లేదండి. అంటే భర్త అన్నారండి తెల్లలేదండి మా రాశారు ప్రెసిడెంట్ వాళ్ళందరూ సరిగ్గా ఉంటే గనక కాబట్టి రాయాలి. ఇలాంటి వాళ్ళకి రాయాలి. ఇప్పుడు రాయడం ఏంటి, ఇవి ఆల్రెడీ సగం వయసు అయిపోయి ఇప్పుడు రాస్తే ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడి ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోండి మేడం. ఇప్పుడు ఇంకా రాస్తారు కాబట్టి పైన వస్తే రావచ్చు రాలేదు ఒకసారి కూడా. అవునండి, ఇదంతా మే నెల 2019 చెయ్యాలి. వాళ్ళు కొంచెం పట్టించుకుంటే బాగుంది. చేస్తలేదు అమ్మగారు అలాగా. ఇప్పుడు మేడం గారు అన్నాక అది ఇచ్చి వాళ్ళకే ఇస్తున్నారండి. ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ గారు కానీ వీరంతా కూడా అదే రాజకీయం ఇంకా అంతా అసలు ఇల్లు కూడా రాలేదు. పరిస్థితి చూసైనా కానీ ఎవరు ఒకరు రాయాలి. నేను ఎంత సోబాసుకులు పడి 2 సంవత్సరాలు ఉంటుంటే ఆ ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరు గుమ్మాల్లోకి రాలేదు అమ్మగారు. ఎంపీటీసీ గారు అలాగే వెళ్తుంటే 3 సార్లు దండాలు ఇచ్చండి ఇక్కడ కూర్చొని. వాళ్ళకి వాళ్ళకి దయ కలిగి ఇప్పుడైనా చేస్తున్నారు కాబట్టి ఇంకా అంతే సంతోషపడాలి. ఇంకేం చేయలేము మరి ఇంకా అంతేనండి. ఇప్పుడు మీకు రాసినది ఇస్తే అమ్మా వండుకుంటారా? అయ్యా వండుకుంటారా? నాకు వంట చేసి పెడతావా మరి? అయ్యో అంత మాట అన్నారు, ఎంత బాగా అదృష్టం అండి మీలంటారు. అయ్యి బాబు అంత లేదులే, నేను మీలాంటి అమ్మాయినిలే కానీ అంత అదృష్టం అక్కర్లేదులే. రేషన్ తీసుకురండి. నా ప్రయాణ ఖర్చులకు అలాగే ఈ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి సహకరించిన కళావతి గారికి అలాగే మణికొండ లక్ష్మి అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరి గారు ఇప్పుడు చీర పెట్టండి. కొన్నాలమ్మగారు కూర్చోండి కూర్చోండి. మా ఖర్చులకు డబ్బులు సంతోషమేనా? సంతోషం. మీరు ఇంకా నయముంది ఏదో దేవుడికి పంపించినట్టు మాకు. మేము ఎక్కడన్నా మీరు ఎక్కడ మేడం గారు నన్ను కూడా ఉన్న బిడ్డలా చిన్న బిడ్డ లాంటిదన్నా అనుకో.
దేవుడు దండం పెట్టుకుంటారు కదా ఒకసారి, కాకపోతే ఒకసారి అయినా దేవుడు మరో వినాలి కదా. అందుకనే అప్పుడప్పుడైనా మాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, అంతే. దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోవాలండి. ఓకే అమ్మా, మరి సంతోషమేనా? వెళ్ళొస్తామండి. వెళ్ళి తేవడం ఏముండదు కదా, అన్నీ ఆవిడ కదా, ఇవి కూడా మీకే ఇద్దరికేనండి. ఆవిడ ఏం చేసుకుంటది, ఇక్కడే ఉంటున్నారు, మీకే పెడుతున్నారు కదా. సరే అమ్మా, బాగా ఉండండి. ఇంకొక 500 అన్నయ్య రూపాయి ఇచ్చిన అది దేవుడు ఇచ్చింది అని పంపారు, అలా అడగకూడదు అన్నమాట. వద్దు అమ్మగారు, నేనేదో అడుగు మనబిడ్డలాంటి మనవరాలు లాంటి వాళ్ళు పాపం ఇంటికి దేవుడు అలా పంపించారు, అలా తిరిగి అప్పుడు అడగరు. ఈరోజన్నా అమ్మ ఉన్నాళ్ళు కూడా మంచిగా, అంటే ఒక పూట మాత్రం భోజనం తెచ్చుకోండి, కుదిరితే మీకు అక్కడ పెడితే, లేకపోతే మీ ఇంట్లో అనుకోండి, అంటే చేసుకుంటారు. భోజనం పెట్టలేనప్పుడు మళ్ళీ, అంటే కనీసం 2 నెలలైనా మీరు మనస్ఫూర్తిగా భోజనం చేయండి, సరేనా? దేవుడికి తెలుసండి, కాకపోతే తొందరగా దేవుడు గురుండి ఏమి అనుభవించేది, ఏం చేసేది ఆయనకు ఉపయోగపడేది కాదు కదండి. నేను తొందరగానే మా అమ్మాల పా తీసుకెళ్ళాలని ఆశ. డ్రింకులు వద్దులే, ఆ మాట అన్నావు కదా తాగేశాను నేను, అందుకని ఎక్కువే తాగాను. ఆ మాట అన్నావు చాలు, నేను డ్రింకులు తాగలే అమ్మా, అదేదో మీరు తాగాలనుకోండి, మీరు తెచ్చుకోండి. డ్రింకులు వద్దులే, కొబ్బరి బండలు అవి తెచ్చుకోండి, అవే మంచి, సరేనా? మీకు 2 మీకు 2 తెచ్చుకోండి. వందనాలు అమ్మగారు, మమ్మల్ని మర్చిపోకుండా ఎప్పుడన్నా ఇటువంటి ఛాన్స్ వస్తే మమ్మల్ని కదంతా సోమ, ఎప్పుడైనా వస్తే వస్తాను. చెప్పండి, దేవుడు అంతా నయమండి. ఎవరన్నా ఇంత దూరం మేము ఎవరమో తెలియదు, దేవుడు పంపించిన దేవతలు టైపు మళ్ళీ ఎప్పుడు అలాగా బావలు ఇచ్చినా అదే దేవుడు ఇచ్చిన కోట్లు అండి. అది నేనేం అనుకోలేము, అదే వెళ్ళొస్తాను అయ్యా. అమ్మగారండి, మేము ఎవరినో తెలియపోయినా ఫోన్ చేసి మరి పాప మధ్యాహ్నం పనులు పంపించారండి, ఉండమ్మా మీకు ఎవరమో కూడా తెలీదు, మీరందరూ బాగుండాలని ఎన్నిసార్లు ఫోన్ చేశారు. అవునండి, అనడానికి రాజకుమార్ లైఫ్ కూడా ఒక నిదర్శనం. మీరు కష్టపడి సరే, మరి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, బాయ్ బాయ్ ఓకేనా.